అధికారుల అలసత్వం, రైస్ మిల్లర్ల రాజ్యంలో స్థానిక టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ వీళ్ళు రైస్ మిల్లర్తో ఉండే వీళ్ళ మిత్రత్వం మూలంగా ఒక్క మాట కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడ వేరే విత్తనాలు పెట్టిందని అభియోగం చేస్తున్నారు. ఆ వేరే విత్తనాలు కూడా కేవీకే జమ్మికుంట నుంచి ఉత్పత్తి అయిన విత్తనాలు. అలాగే నేను అగ్రికల్చర్ అధికారులు అడుగుతున్నా, వేరే విత్తనాలు, మార్కెటింగ్ లేని విత్తనాలు, గవర్నమెంట్ సేకరణ పనికిరాని విత్తనాలు రైతులు పండించినప్పుడు, ఆ విత్తనాలు అమ్మినప్పుడు మీరేం చేసినా డిమాండ్ చేస్తున్నాం. ఎలాంటి పేచీలు పెట్టకుండా వేయింగ్లో కూడా కొలతలో కూడా ఏదైతే సంచి బరువు ఉంటుందో సంచి బరువును మాత్రమే వేసి మిగతా దాన్ని కూడా యథావిధిగా దోక్కొని మరి రైతులకు సత్వరమైన న్యాయం చేయాలని నేను చెప్తున్నాం. అసలు కేసీఆర్ గారికి వ్యవసాయం అంటే తెలుసా అని నేను ప్రశ్నిస్తున్నాను. అనేక మంది వ్యవసాయ నిపుణులు అనేక సూచనలు చేశారు. ఈ దేశ స్వాతంత్ర తదనంతరం అనేక వ్యవసాయ కమిటీలు వేశారు. ఇటీవల మీ అందరూ కూడా తెలుసు స్వామినాథన్ కమిటీ, అలాగే అశోక్ గులాటి కమిటీ. రైతు యొక్క ఆదాయాన్ని డబుల్ చేయాలని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అశోక్ గులాటి గారి కమిటీ అనేక సిఫారసులు చేసింది. అలాగే స్వామినాథన్ గారు కూడా అనేక సిఫారసులు చేశారు. స్వామినాథను, అశోక్ గులాటి, ఇతర ఎక్స్పర్ట్స్ ఈ విషయం పంటల కాలనీల విషయం అనేక సంవత్సరాల నుంచి చెప్తూ వస్తున్నారు. దీన్ని కేసీఆర్ గారు నేనే మొదలు పంటల కాలనీ గురించి మాట్లాడుతున్నట్టు ప్రగల్భాల వరకు కాదు, పంటల కాలనీలు అనేది రైతుల భాగస్వామ్యంతో చేయడానికి ఈ సందర్భంగా ప్రభుత్వం మీరు రైతు మీద మెడ మీద కత్తి పెట్టి నేను చెప్పిన పంట వేయండి, నేను చెప్పిన పంట వేయకపోతే మీకు ప్రభుత్వ సహకారం, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, లేకపోతే ఇతర ప్రభుత్వ సహకారం అందరినీ బెదిరించడం రాజ్యాంగ విరుద్ధం, చట్ట వ్యతిరేకం. మరి ఇటువంటి యొక్క బెదిరింపులకు ఏ రైతు కూడా భయపడద్దు. ఈ కేసీఆర్ బెదిరింపులకు మీరు ఎవరు భయపడకండి, మేము అండగా ఉంటాం. ఈ రాష్ట్రం కేసీఆర్ గారి సొత్తు కాదు. మీరు మేము చెప్పినట్టుగానే చేయాలనే విధానాన్ని మేము భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. రైతు సంస్కరణలను మేము వ్యతిరేకిస్తలేము, రైతు పంట ఖాళీలను మేము వ్యతిరేకిస్తలేము, రైతు ఆదాయ అభివృద్ధిని మేము కోరుకుంటున్నాము. ఈరోజు కూడా ఒక టీఆర్ఎస్ నాయకుడు నేను పేపర్లో చదివాను, తెలంగాణ నెంబర్ వన్ సేకరణ. ఇది శుద్ధ అబద్ధం. మనకంటే డబుల్ పంజాబ్ సేకరించింది. 61 లక్ష పంజాబ్ సేకరించింది. 85 లక్షలు సేకరించిన వానకాలం యాసంగి కలిపి లేకపోతే 1 కోటి సేకరించవచ్చు. నీకంటే 61 లక్ష హర్యానా ప్రభుత్వం గణనీయంగా సేకరించింది. అన్ని ప్రభుత్వాలు కూడా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా సేకరణ చేసి